చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యురాలు సికింద్రాబాద్ ముద్రాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు లలిత ముద్రాజ్ అన్నారు. సీతాఫల్ మండి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లలిత ముద్రాజ్ మాట్లాడుతూ, ఎఫ్సీఐ సభ్యురాలుగా 4 సంవత్సరాలు పనిచేశాను. ఎఫ్సీఐలో జరుగుతున్న అవకతవకల గురించి, సివిల్ సప్లైలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రభుత్వానికి తెలియజేశాను. సీతాఫల్ మండి స్థానికురాలు, నేను మా కులంలో ఇక్కడ అత్యున్నత చాలా హై పర్సంటేజ్ మా ముద్రాజులే ఉన్నారు. దానివల్ల మేము ముద్రాజు క్యాస్ట్ని డెవలప్ చేయాలి, ముద్రాజులు డెవలప్ కావాలి అన్న ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్నాం మేము కులం తరఫు నుండి. నేను సొంతంగా మాత్రం మనపాటి కాసాని జ్ఞానేశ్వర్ ఆధీనంలో పనిచేశాను నేను 2 ఏళ్ళు. ఆ తర్వాత వచ్చేసి ప్రజారాజ్యం పార్టీలకు వెళ్ళాను, సికింద్రాబాద్ కన్వీనర్గా చేశాను నేను. ఆ తర్వాత మన టీఆర్ఎస్ తెలంగాణ సపరేట్ అయ్యింది, తెలంగాణ కోసం అన్నీ రావాలి అనేసి కొంతమంది తెలిసిన వాళ్ళు అంటే సరే అని చెప్పి కార్పొరేటర్ సీట్ కావాలి అన్న ఐడియా చేద్దామన్న నా చిన్న అతి ఆశ అది. ఆ ఆశని నేను నెరవేర్చుకోవాలి అన్న ప్లాన్ తోటి నేను వచ్చాను, కష్టపడ్డాను, తిరిగాను. కానీ అది నాకు స్థానికంగా వస్తుంది అనుకున్నాను, కానీ రాలేకపోయింది. ఆ తర్వాత నేను ఎఫ్సిఐగా సెంట్రల్ నుండి ఎఫ్సిఐ మెంబర్గా తీసుకున్నాను. ఎఫ్సిఐ మెంబర్గా 2 ఇయర్స్ కోర్స్ అది అసలు యాక్చువల్లీ. కానీ నేను 4 ఇయర్స్ నన్ను గుర్తించి 4 ఇయర్స్ చేశారు. 4 ఇయర్స్ వర్క్ కష్టపడి చేశాను నేను. అక్కడ ఉన్న లోటుపాట్లు, మీడియేటర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత లాభాలు పొందుతున్నారు, మన సివిల్ సప్లైకి ఎంత లాస్ అవుతుంది, సివిల్ సప్లై ఎంత అందులో ఉన్న మీడియేటర్స్ బ్రోకర్స్ ఎట్లా తింటున్నారు అవన్నీ చూసి నేను తెలియజేశాను వాళ్ళకి. అవన్నీ చూసుకున్నాక 4 ఇయర్స్ కోర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, యాజ్ అ కార్పొరేటర్గా నించుందాం అనుకున్నాను. కానీ నాకు అది స్థానికంగా నాకు అంత ఇంపార్టెన్స్గా రాలేదు, అందుకని సైలెంట్ ఉన్నాను. అందుకని ఒక నిర్ణయించుకున్నాను, కులం పరంగా డెవలప్ చేద్దాము, కులం పరంగా అభివృద్ధి చెందుతాము. నాలాగా ఎంతోమంది ఉన్నారు, ఎప్పటి నుండో కులంలా ఉండి పార్టీలకు జెండాలు మోసి ఆ పరంగా డెవలప్ చేద్దాము అవుతారు అనేసి అనుకున్నా, కానీ ఎవరేం కాలేకపోయారు. చాలామంది నాలాగా నిరాశపడిన వాళ్ళు మా కులం మనుషులు ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేద్దాము అన్న ప్లాన్ తోటి నేను ముందుకెళ్తున్నాను. డివిజన్ నేను సికింద్రాబాద్ మహిళా ప్రెసిడెంట్గా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు.